తన నిర్ణయాలపై జగన్ ఎంత నిక్కచ్చిగా ఉంటారో చూడండి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎవరికైనా ట్రీట్మెంట్ ఒకటిగానే ఉంటుందని మరోసారి తేలిపోయింది హేతుబద్ధత లేని డిమాండ్లు చేస్తే ఎలాంటి ఉపయోగం ఉండదని జగన్ అందరికీ ఒకేసారి సిగ్నల్ పంపించారు డిమాండ్లలో హేతుబద్ధత ఉంటే చేసింది ఎవరనే విషయాన్ని పట్టించుకోకుండా వాళ్ల డిమాండ్ల సాధనకు సానుకూలంగా స్పందిస్తానని కూడా జగన్ సిగ్నల్ పంపడం గమనార్హం జగన్లోని ఇన్ని రకాల వైరుధ్యాలకు జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశమే వేదికైంది విషయం ఏంటంటే నగరిని చిత్తూరు జిల్లాలో కాకుండా తిరుపతి జిల్లాలో కలపాలన్న ఎమ్మెల్యే రోజా డిమాండ్ను జగన్ పట్టించుకోలేదు జగన్కు రోజా ఎంత సన్నిహితంగా ఉంటారో అందరికీ తెలిసిందే అయినా ఆమె డిమాండ్లో హేతుబద్ధత లేదన్న కారణంగా జగన్ ను చెప్పారు రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్స్ స్థానంలో రాజంపేటను చేర్చాలని చేసిన డిమాండ్లను కూడా జగన్ పట్టించుకోలేదు ఇక్కడ కూడా జగన్కు సన్నిహితులైన రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్రెడ్డి కోడూరు ఎమ్మెల్యే కూరుముట్ల శ్రీనివాసులు ఎన్ని డిమాండ్లు చేసినా ఉపయోగం లేకపోయింది ఇదే సమయంలో నెల్లూరులోని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి డిమాండ్కు జగన్ సానుకూలంగా స్పందించారు పార్టీలో ఆనంకు అసంతృప్త నేతగా ముద్రపడిన విషయం తెలిసిందే ఏదో రోజు ఆనం పార్టీ వదిలేస్తారనే ప్రచారం జరుగుతోంది రాపూరు కలువాయి సైదాపేట మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని డిమాండ్ చేశారు మొదటి డ్రాఫ్ట్లో ఆ మూడు మండలాలు తిరుపతి జిల్లాలో ఉన్నాయి తన డిమాండ్కు నీటి సమస్యల లాంటి అనేక కారణాలను చూపించారు జిల్లా అధికారులతో మాట్లాడిన తర్వాత ఆనం డిమాండ్లో లాజిక్ ఉందని జగన్కు అనిపించింది దాంతో ఆనం డిమాండ్ నెరవేరింది అలాగే కుప్పమును రెవెన్యూ డివిజన్గా మార్చాలని చంద్రబాబు నాయుడు లేఖ రాశారు చంద్రబాబు లేవనెత్తిన అంశంపై సానుకూలంగా స్పందించిన జగన్ కుప్పమును రెవెన్యూ డివిజన్గా ప్రకటించారు బావమరిది బాలకృష్ణ డిమాండ్ చేసినట్లు పుట్టపర్తి స్థానంలో హిందూపురమును జిల్లా కేంద్రంగా చేయాలంటే సాధ్యం కాదన్నారు అంటే తాము జగన్కు బాగా సన్నిహితులమని చెప్పుకున్నంత మాత్రాన తన దగ్గర ఆటలు సాగవని డైరెక్ట్గానే జగన్ సిగ్నల్ పంపారు